నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనము తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మరి నేను కూడా బాగున్నాను. అలాగే మరి మీరందరూ కూడా మరి ఆసక్తితో మరి దేవుణ్ణి మరి నా యొక్క వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు మరొకసారి తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేసి కొన్ని విషయాలు తెలుసుకుంటానికి ప్రయత్నించేద్దాం. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మన అంశము ఏమిటంటే సేవకుడు. సేవకుడు అనగానేమి, మరి సేవకుడు చేసే పని ఏమిటన్నట్లయితే, మరి ప్రపంచంలో ఉన్న క్రైస్తవాలను మనం పరిశీలన చేసినట్లయితే నేటి కాలంలో సేవకులు అనేక మందిగా ఉంటూ ఉన్నారు. చాలా మంచిది. సేవకుడు అనగానేమి, సర్వెంట్. హూ ఇస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్? ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం బైబిల్ మరి లేఖనాలను పరిశీలన చేసి సేవకత్వం అనగానేమి, సేవకుడు అనగానేమి, మరి సేవకుడు హూ ఇస్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్, నిజమైన దేవునికి సేవకులు ఎవరో, వారి యొక్క గుణగణాలు ఏమిటి, వారు చేయవలసిన పని ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన అంశం ఏమిటంటే ఈరోజు సేవకుడు, సర్వెంట్, సర్వెంట్ ఆఫ్ గాడ్. మార్కు సువార్త 10:45 మనం చూసినట్లయితే, మనుషు కుమారుడు పరిచారం చేయించుకునేందుకు రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి చిన్న ప్రార్థన చేసి మనం వాక్యంలోకి వెళ్దాం. త్వరలో పొందిన మా తండ్రి గొప్ప దేవ, మరొకసారి మీ యొక్క వాక్యాన్ని పరిశీలించేటకు మీరు ఇచ్చిన సమయం బట్టి మీకు మహిమ కలుగునుగాక. అలాగేనైనా మరి ఎందరో కూడా మరి ఎంతమందో మరి మీ పిల్లలు మీ యొక్క వాక్యాన్ని మరి ఆసక్తితో మరి వీడియో చూస్తున్న తండ్రి, అలాగే అందరినీ కూడా మీ యొక్క వాక్యం అర్థమయ్యే మరి యొక్క మనసును తెరమని యేసుక్రీస్తు నామములో ఇచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనం ఈ రోజున సేవకుడు అనగానే మన ఒక విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. మనుషు కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును మరి తన ప్రాణము క్రయధనముగా తన ప్రాణమును మరి ఇవ్వడానికి ఆయన వచ్చాడని చెప్పి మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనందరికీ తెలిసిన విషయమే, మరి ఆయన చెరువులో మరణించడం, ఆయన ఒక ప్రాణాన్ని మరి మన పాపముల నిమిత్తం ఆయన మరి ప్రాణాన్ని ఇవ్వటం జరిగింది. మనుషు కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచారం చేయుటకును అనేకులు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చాను. మరి మనుషు కుమారుడు నేటి కాలంలో చూస్తున్న పరిచారకులు లేదా బోధకులను మనం పరిశీలన చేసినట్లయితే ఎంతమంది మరి ఈ యొక్క గుణాన్ని లేదా ఈ యొక్క ఈ క్రీస్తు యొక్క తత్వాన్ని మరి కలిగి ఉన్నారని మనం ఆలోచన చేయాలి. నేటి కాలంలో చూసినట్లయితే అనేకులైన మరి బోధకులు మనకి రోజు రోజుకు వస్తూనే ఉన్నారు, కానీ వారిలో క్రైస్తవు మరి క్రీస్తు యొక్క గుణాలు ఉంటూ ఉన్నాయా? సేవకుడు మరి ఏ క్రీస్తు వారు చేసిన పని వారు చేస్తున్నారా అని మనం పరిశీలన చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు గాని పరిచారం చేయటం, మరి యేసుక్రీస్తు వారు పరిచారం చేయడానికి వచ్చారని చెప్తూ ఉన్నాడు. మనందరం కూడా క్రీస్తు వారిని మనం మరి ఆయనకున్న గుణాలను ఆయనకున్న మనస్తత్వాన్ని మనం కలిగి జీవించాలి, మరి అదేవిధంగా మనం బోధించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే మరి ఒక వచనం చూసినట్లయితే హెబ్రీ ప్రశ్న పత్రిక 12:12 వచనం చూసినట్లయితే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు మనం చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకైన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, మనం ఒక విషయాన్ని మనం గమనించాలి. మనము కూడా మరి మనందరము కూడా ప్రతి భారమును ప్రతి కష్టమును మరి సులువుగా చిక్కులు పెట్టే పాపం, మరి ఎంతో సులువుగా సులభంగా సాతాను వాని యొక్క క్రియల్ని మరి మరి ఆధారం చేసుకుని మనలోకి ప్రవేశించి మరి మనకు పాపాన్ని అంటగట్టేవి మరి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, పాపం విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు, విశ్వాసానికి మరి కర్త ఎవరండి, దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపు చూచు మనం ఉంచబడి మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి. మరి క్రైస్తవ్యం అంటే ఏదో ఆటలతో పాటలతో మరి కొనసాగించడం కాదు, కానీ మరి ఓపికతో మనకు చాలా మరి పేషెన్స్, అదే ఎప్పుడైతే సబలా నూర్త అంటారు. అలాగే మనం
చాలా ఓపికతో ఈ యొక్క పరుగు పందెంలో మనం మరి గమ్యాన్ని చేరే వరకు పరిగెట్టాలి. ఎవరు వైపు చూడాలండి, మరి పూర్వం అయితే మరి విశ్వాసుల తండ్రి ఫాదర్ ఆఫ్ నేషన్స్ అని మరి అబ్రహాము గారిని పిలిచేవారు. మరి నేటి కాలంలో మరి క్రీస్తు యుగంలో అయితే ఏమంటున్నారంటే విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించేవాడు నేను యేసు వైపు మనం చూడాలి తప్ప మరి దేనిని మరి లోకంలో ఉన్న మనం దేనిని మనం చూడకూడదు. మరి దేనిలోని కూడా మనం పాలు పందులు పొందకూడదండి. ఓపికతో పరిగెత్తు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైన ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి శవకుడిలో ఉండవలసిన లక్షణాలు ఏమిటంటే మొట్టమొదటిగా పరిచారం చేయడానికి వచ్చాడని ఆయన చెప్తున్నాను. మరి ఆయన్ని మరి విశ్వాసము కర్తయ్యకు కొనసాగించడానికి ఆయన వైపు చూస్తూ మరి ఆయన ఏ విధంగా చేస్తూ ఉన్నాడు, ఏ విధంగా మరి మనకు మరి వాక్యాన్ని చూపిస్తూ ఉన్నాడు ఆయన, మరి అవన్నీ కూడా గమనించాలి. సేవకులమైన మరి అనేకులు మరి సేవకులు కాకుండా అంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల మరి సేవకుడైన నీవు క్రీస్తు యొక్క ఈ పరిచారం చేసుకునే సేవకుడిగా ఉంటున్నావా, లేదా పరిచారం చేయించుకునే సేవకుడిగా ఉంటున్నావా? ఒక్కసారి మనకు మనగా పరిశీలన చేసుకుని మనం దేవుళ్ళు ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా నేను కోరుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరుల అలాగే పిలిపిలు రాసిన పత్రిక ఒకటి అధ్యాయం ఒకటి వచ్చిన మనం చూసినట్లయితే పిలిపిలో ఉన్న క్రీస్తు యేసు మందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిశారకులను క్రీస్తు యేసు దాసులైన పౌలను తిమోతియను శుభమని చెప్పి రాయగలరు. ప్రియమైన సహోదరులు సహోదరులారా, పిలిపిలో ఉన్న క్రీస్తు యేసు మందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిశారకులను క్రీస్తు యేసు దాసులైన మరి పౌలు గారు తిమోతికి కూడా ఏమి రాస్తున్నారు, దాసుడు సేవకుడిని వారికి వారిగా చెప్పుకుంటూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల మరి పౌలు గారిలో ఉన్న తగ్గింపు తనం మనం చూసినట్లయితే క్రీస్తు యొక్క మరి ఆయన ఒక తత్వాన్ని కలిగి ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు. మరి మనం క్రీస్తులాగా మనం మారాలని ఆయనతో కృషి చేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల అలాగే మరొక వచనం మనం చూసినట్లయితే మార్కు సువార్త 10:42 చూసినట్లయితే యేసు వారిని తన ఎద్దకు పిలిచి వారితో ఇట్లనే అన్యజనులలో అధికారులని ఉంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురని మీకు తెలియదు, మీలో అలా ఉండకూడదు, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండకూరని ఎడలా వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలేను. ఏమండి చూసారా, చాలా జాగ్రత్త గమనించాలి వాక్యాన్ని. యేసు వారిని తన బాబు యేసు క్రీస్తు వారు వారిని తన యొద్దకు పిలిచి వారితో ఇట్లన్నాడు, ఇక్కడ అన్య జనులలో అధికారులను ఎంచబడి వారు మరి దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, వారిలో అధికారులు అనబడినటువంటి వారు, వారి మీద ప్రభుత్వం చేయదు అనగా అధికారం చలాయిస్తారు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయదురని మీకు తెలియను. మరి చాలా మంది కూడా అధికారాన్ని చలాయిస్తూ ఉంటారు దేవుణ్ణి ఎరిగినటువంటి వారు. మీరు అలా ఉండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూరినట్టు. మరి లోకంలో చూసినట్లయితే గొప్పవాడనబడిన వాడు మరి ప్రజల మీద అధికారం చేస్తూ ఉంటాడు. మరి యేసుక్రీస్తు వారి ఇక్కడ మనకు సెలవు ఇచ్చేది ఏమిటంటే మరి సేవకుడికి మీరు అలా ఉండకూడదు, మీలో ఎవడైనా గొప్పవాడై ఉండకూరని అడ. మరి క్రీస్తుని కలిగినటువంటి వాడు ఎవరైనా సరే, విశ్వాస అయినా సరే, బోధకుడైనా సరే, ఎవరైనా సరే మీరు అలా ఉండకూడదు, మీరు ఎవడైనా గొప్పవాడై ఉండకూరని ఎడల వాడు మీకు పరిచారం చేయువాడై ఉండవలేము. ఎలా ఉండాలి ప్రేమైన సహోదరి సహోదరులరా, ఎవరైనా సరే మనలో గొప్పవాడై ఉండాలంటే ఎలా ఉండాలండి, మీకు పరిచారం చేయువాడై ఉండవలేను. నేటి కాలంలో ఉన్న బోధకులు కానీ క్రైస్తవ మత పెద్దలు కానీ ఎవరైనా చూసినట్లయితే మరి సేవ చేస్తూ ఉన్నారా, పరిచారం చేస్తూ ఉన్నారా? ప్రియమైన సహోదరి సహోదరులు, క్రైస్తవంలో మరి క్రైస్తవులోని చెప్పుకునే మనము మరి ఎంతమందిలో క్రైస్తవ్యం ఉంది మనం ఒక్కసారి గమనించాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మరి ఒక మామిడి పండు తీసుకున్నట్లయితే ఆ మామిడి పండులో ప్రతిదీ డిఎన్ఏ చూసినట్లయితే అంతా కూడా మామిడి డిఎన్ఏ ఉంటుంది. ఆ పండు యొక్క డిఎన్ఏ, మామిడి చెట్టు యొక్క డిఎన్ఏ, మరి ఆ పండు ఆ ఫ్లేవర్ ఏముంటుందంటే మామిడి పండు ఫ్లేవర్ ఉంటుందండి. అంతా కూడా మామిడికాయకి సంబంధించింది ఉంటుంది తప్ప మరి ఏది ఉండదు. అందుకే దానిని మామిడికాయ అంటారు. అలాగే ప్రియమైన సహోదరి సహోదరు, మన క్రైస్తవులు మనం పరిశీలన చేసినట్లయితే చాలా మందిలో కూడా మరి క్రైస్తవ్యం అని చెప్పుకునే వారిలో క్రైస్తవ్యం లేదు. క్రీస్తుని కలిగి ఉన్నటువంటి వారిలో క్రీస్తు యొక్క ఆలోచనలు లేవు, ఆయన యొక్క మనస్తత్వము లేదు. మనం చాలా జాగ్రత్తగా గమనించాలి, క్రీస్తు యొక్క ఫ్లేవర్ ఎంతమందిలో ఉంది, క్రీస్తు యొక్క వాసన ఎంతమందిలో వస్తుంది. ఎంతమంది సేవకుల్లో నేటి కాలంలో చూసినట్లయితే ఆ ఫ్లేవర్ కనబడటం లేదు.
మరి ఎక్కడికో మరి తీసుకుని వెళ్ళిపోతున్నారు ఈ క్రైస్తవ్యం. చాలా జాగ్రత్త సుమారు ప్రేమైన సహోదరి సహోదరుల విశ్వాసులైన మీకు నేను చెప్పేది ఏంటంటే, మరి వాక్యాన్ని మీరు పరిశీలన చేసి ఏది సత్యమో ఏది అసత్యమో మరి తెలుసుకోవాలని మిమ్మల్ని ప్రేమతో నేను కోరుతూ ఉన్నాను. మీరు అలా ఉండకూడదు. మీరు ఎవడైనా గొప్పవాడే ఉండగోరినట్ల వాడి మీకు పరిచారం చేయాలి, సేవ చేయాలి. మరి ఎంతమంది నేటి సేవకులు పరిచారం చేస్తూ ఉన్నారు? మంచిది, చాలా మంది సేవకులు పరిచారం చేస్తూ ఉన్నారు, కానీ వారి ఎటువంటి సేవ చేస్తున్నారని పరిశీలన చేసుకోవాలి. అలాగే మరి ఒక క్వశ్చన్ చూసినట్లయితే, మీలో ఎవడైనా ప్రముఖుడై ఉండగోరని ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. మరి ఎంతో గొప్పవాడైనటువంటి వాడు ఎవరికైనా దాసుడిగా ఉండాలి, అందరికీ సేవ చేసేవాడిగా ఉండాలి. వాక్యాన్ని బోధించేవాడైతే నువ్వు చాలా జాగ్రత్త సుమా. నీలో సేవ, మరి దేవుడు చెప్పిన సేవ ఉందా? క్రీస్తు చెప్పిన ఆ సేవాకత్వం నీలో ఉందా? ఒకసారి గమనించు ప్రియమైన నా సహోదరి సహోదరులారా, మీరు ఎవడైనా ప్రముఖుడై గొప్పవాడై ఉండగలిగిన వాడు అందరికీ దోషుడు సర్వెంట్ అయి ఉండాలి. మనం చూస్తూ ఉంటాము చాలా మందికి దోషులుగా ఉంటూ ఉంటాం. మనం కూడా బయట దేశాల్లో పనిచేస్తూ ఉంటున్నాం సర్వెంట్ల పని, దాసులుగా మరి అధికారులు మనం చెప్పిన వాళ్ళు లోబడి వారికి సేవ చేస్తూ ఉంటాం. కానీ మనం నేటి కాలంలో చూసినట్లయితే చాలా మంది క్రైస్తవంలో మరి సేవ చేయటం లేదు, కానీ వారికి సేవ చేయించుకునే విధానంగా వారి యొక్క తత్వాన్ని మార్చుకున్నారు. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి నేను ఎవరిని విమర్శించాలని కాదు, కానీ క్రీస్తు యొక్క ఫ్లేవర్ మీలో ఉంటుందా లేదా ఒక్కసారి మిమ్మల్ని మీరు వాసన చూసుకుని చెక్ చేసుకోండి. యూ వాంట్ చెక్ యువర్ స్మెల్. If you don't have a flavor of Jesus Christ, మరి నీ దేవుని యొక్క నీ ఫ్లేవర్ లేదా ఆయన యొక్క మనస్తత్వం నీలో లేనట్లయితే నువ్వు చేసే సేవంతో కూడా చాలా వృధా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు ఎవడైనా బ్రహ్మడై ఉండవాడి గోరినేరలా వాడి అందరికీ దాసుడిగా బతకాలి, దాసుడై ఉండాలి. సర్వెంట్ చేసే మనస్తత్వం తగ్గించుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. అలాగే మార్కు సువార్త 10:5 మనుషు కుమారుడు పరిశారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిశారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రమీతమనంగా తన ప్రాణం ఇచ్చి వచ్చాడు. ఆయనే పరిశారం చేశాడు. చూద్దాం ఎఫెసీ రాసి పత్రిక 6:6 మనం చూసినట్లయితే, మనుషులను సంతోష పెట్టి వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసుల మంది పెరిగి దేవుని చిత్తమును మనస్ఫూర్వకంగా జరిగించు. మనుషులను సంతోష పెట్టి వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక, మరి నేటి కాలంలో ఎంతమంది బోధకులు కానీ క్రైస్తవులు కానీ చేస్తున్న పనులు కంటికి కనబడేలాగా మనుషులకి ఇంపైనట్టుగా వారికి నచ్చే విధంగానే జీవిస్తున్నారు, కానీ మరి క్రీస్తుకు నచ్చినట్లుగా క్రీస్తు చెప్పినట్టుగా మరి క్రీస్తు ఆదేశించినట్లుగా ఎవరైనా వాటిని గైకుంటూ ఉన్నారా? మరి అలాంటి జీవితం నీలో లేనట్లయితే మరి నీ జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. ప్రియమైన నా సహోదరి సహోదరుడా, మనుషులను సంతోషపెట్టు వారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులు మని పెరిగి క్రీస్తు యొక్క దాసు క్రీస్తు చెప్పిన పని చేసేవాడే క్రీస్తు దాసుడు. క్రీస్తు యొక్క వేషం వేసేవాడు క్రీస్తు దాసుడు అన్నటికీ కానేరడు. ప్రియమైన సహోదరి సహోదరుడు, క్రీస్తు దాసులు మని పెరిగి దేవుని చిత్తమును మరి ఆయన యొక్క చిత్తమును ఆయన యొక్క ఆలోచనను ఆయన ఆలోచించే పద్ధతి అందరికీ తెలుసుకుని మనస్ఫూర్వకంగా జరిగించు. మనుషులకు చేసినట్లు కాకుండా ప్రభువులకు చేసినట్టు ఇష్టపూర్వకంగా చేయండి. ఇప్పుడు మరి నేటి కాలంలో ఉన్న మరి క్రైస్తవ్యం చూసినట్లయితే చాలా మంది మనుషులకు చేసినట్లుగానే చేస్తూ ఉంటారు. మరి మన ఎదుట దేవుడు ఉన్నాడని ఆ సేవ చేయాల్సి ఏమైనా సహోదరి సహోదరుడా, ఒక్కసారి నువ్వు గమనిస్తున్నావు దేవుని ఆలోచనలు మనుషులకు చేసినట్టు కాక. మరి మనుషులు కనబడాలి కాబట్టి మనుషులు కనబడేలా చేస్తూ ఉంటారు, మరి దేవుడు నిరంతరం చూస్తూ ఉన్నాడు. అలాగే ప్రభువులకు చేసినట్టే ఇష్టపూర్వకంగా మనస్ఫూర్వకంగా సేవ చేయండి. అదండి సేవ. సేవకుడు అంటే ఊయిద సేవకుడు, ఊయిద సర్వెంట్ ఆఫ్ గాడ్ అని అడిగితే ఆ సేవకత్వం నీలో కనపడాలి, అప్పుడే నువ్వు దేవుని సేవకుడు అవుతావు. అలాగే మరొక వచనం మనం చూసినట్లయితే రోమీయుల గ్రంథపత్రిక 6:16 చూసినట్లయితే, లోబడుటకు దేవునికి దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు? లోబడటానికి మీరు దేనికి మీరు ఇష్టపూర్వకంగా దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తమే కానీ, నెంబర్ 1 చావు నిమిత్తమే కానీ, పాపములకే కానీ, నీతి నిమిత్తముగా విధేయతకే కానీ, దేనికి మీరు లోబడుదో దానికే దాసులగుదురని మీరు ఎదుగురా. మరి మన ఇష్టపూర్వకంగా మనం మరి దేవునికి దాసులు అవుదామా, లేదా పాపానికి దాసులు అవుదామా, లేదంటే మరి ఏ విధంగా మీరు దాసులు అవుతూ ఉన్నారు? మరి దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు? అది చావు నిమిత్తం కానీ, చావుకు కూడా మీరే మరి దాస్యములకు వెళ్తూ ఉన్నారు, దాసులుగా మీరు ప్రేమించి వెళ్తున్నారు. మరి దేనికి మీరు ఈ రోజున మరి దేవుడు మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు? ప్రియమైన సహోదరి సహోదరుడు, నీతి నిమిత్తం విధేయత కానీ దేనికి మీరు లోబడితో, దేనికి మీరు లోబడి జీవిస్తూ ఉన్నారో దానికే దాసులు అవుతారు. ఫస్ట్ పాయింట్, మీరు చాలా జాగ్రత్తగా మరి వాక్యాన్ని గమనించాలి.
అలాగే యోహాను సువార్త మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 4వ వచనం మనం చూసినట్లయితే భోజన భక్తుల నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టి వేసి ఒక తువాలు తీసుకుని నడుమును కట్టుకుని ఎవరి గురించి చెప్తున్నారండి వాక్యము యేసుక్రీస్తు వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది ఓకే అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములను కడుగుటకును తాను కట్టుకుని ఉన్న తువాలు తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టిను మరి ఆయన కట్టుకున్న తువాలు ఇప్పి మరి తుడుచుటం ప్రారంభించారండి యేసుక్రీస్తు అందుకు యేసు నేను చేయుచున్నది ఇట్లా చేయుచు ఆయన సీమోను పేతునందుకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదమును కడుగుదువా అని ఆయనతో మరి సీమోను పేతురు నా పాదమును కడుగుతావా ప్రభువా అని అడగగా అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకుందు అని అతనితో చెప్పగా మరి ఆయన చేసే పని ఆ తువాలతో మరి మరి ఆ జనులకు ఆ ప్రజలకు చేస్తున్న సేవ మరి చేస్తున్నప్పుడు అందుకు యేసు నేను చేయించున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తర్వాత నీకు తెలుసుకుందు అని అతనితో చెప్పగా పేదరు నీ వెన్నడను నా పాదములు కడుగరాదని ఆయనతో అందుకు యేసు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పౌరు లేదు నేను ప్రియమైన సహోదరి సోదరు ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాం మరి యేసు క్రీస్తు వారు మరి సీమోను పేతురుతో ఏమంటూ ఉన్నాడని నేను కడగని ఎడల నీకు నాకు పాలు అవ్వదు అంటున్నాడు నీకు నాకు స్నేహం అవ్వదు ఎలాగో జీవిస్తారు మీరు అంటూ ఉన్నాడు మరి నేటి సేవకులలో ఏ విధమైన ఆలోచన విధానం లేదా ఆయన చేసిన పని ఎంతమందిలో మనం చూస్తూ ఉన్నాం ఎంతమంది సేవకులు మరి విశ్వాసులను ప్రేమిస్తూ ఉన్నారు అయితే అధికారం వారిపైన చెలాయిస్తున్నారా అధికారాన్ని చూపిస్తున్నారా లేకపోతే వారిని ప్రేమించి ఆదరించి ఒక దాసులుగా వారికి సేవ చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటున్నామని ఈ రోజున ప్రియమైన సహోదరి సహోదరుడా సేవకుడైన ఎవరైనా మీరు మరి ఒక్క విషయాన్ని గమనించి ఈ రోజున అందుకు యేసు నేను చేసిన ఇప్పుడు నీకు తెలియదు కానీ మరి నేను చేసే పని మీకు తెలియదు కానీ అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు ఇక మీద తెలుసుకుందామని అతనితో చెప్పగా అతడు నీ వెన్నెలను నా పాదములు కడుగురాదని ఆయనతో అని అందుకు యేసు నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పనులు లేదని ఇదండి సేవకులు అనగా సేవాకత్వం అనగా ఆయన ప్రాక్టికల్గా మనకు చేసి చూపించిన తీరు విధానం నేటి కాలంలో మరి ప్రపంచంలో ఉన్న క్రైస్తవంలో ఎవరిలోనైనా ఏ విధానం ఇటువంటి విధానం కనబడుతూ ఉందా అంటే అదంతా కూడా లేదండి అంతా కనుమరుగు అయిపోయిందండి మరి దేవుడు చాలా బాధపడుతూ ఉన్నాడు ప్రియమైన నా సహోదరి సహోదరులారా మరి నీవు నేను కూడా మరి దేవుని యొక్క సేవలో ఉంటున్నావేమో మరి చాలా జాగ్రత్త వాక్యాన్ని పరిశీలన చేసి నువ్వు మరి దేవుని కొరకు మరి ప్రభువుకు చేసినట్లుగానే నువ్వు సేవ చేయాలి కానీ ఏదో మనుషులను సంతోషపెట్టేవారులా కాకుండా మరి మీరందరూ కూడా ప్రభువుకు ఇష్టడిగా మరి జీవించే విధానంగా ఉండాలని ఎంతో మిమ్మల్ని నా ప్రేమతో మేము కోరుతూ ఉన్నాను అలాగే ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం మనం చూసినట్లయితే మనుషుల కోరికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొని ప్రియమైన నా సహోదరి సహోదరుల మనుషుల పోలికగా పుట్టి మరి యేసుక్రీస్తు వారు మరి దేవుడై ఉండి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని మరి దాసులుగా భూలోకానికి వచ్చి మరి దాసుల స్వరూపంలో మరి ఆయన జీవించి తన్ను తానే రిక్తునిగా మరి రిక్తుడనగా తగ్గించుకుని మరియు ఆయన అధికారమందు మనుషుడిగా కనబడి మరి ఆయన ఎవరి మీద కూడా ఎప్పుడు కూడా అధికారం చేయలేదు మరణము పొందినంతగా ఆయన శిలువ మరణం పొందినంతగా విధేయత చూపడి మరణించినంత మరి చనిపోయి చూపిన వాడి తను తాను తగ్గించుకున్నాను మరి ఆయన యొక్క ఆయనలో ఉన్న దాసుని యొక్క గుణము రిక్తుడు మరి ఈ విధంగా తగ్గించుకునే మనస్తత్వం ఎంతమంది సేవకుల్లో ఉంటుంది నేటి కాలంలో ప్రియమైన సహోదరి సహోదరుల మరి మన వాక్యాన్ని మనం గమనిద్దాం మరి నేటికి మరి చాలా టైం ఉంది మరి ఈ రోజుకి కూడా మీరు మరి క్రీస్తు యొక్క ఫ్లేవర్ అనగా క్రీస్తు యొక్క వాసన క్రీస్తు యొక్క మనస్తత్వం ఆయన యొక్క రిక్తుడిగా మరి జీవించిన విధానం మరి అవన్నీ కూడా మీలోకి రావాలి మరి క్రీస్తులకు మీరు మారాలని నా ప్రేమ మరి నా కోరిక ఈ ప్రయత్నం అంతా కూడా మరి మీ అందరిలోనూ కూడా క్రీస్తుని నింపాలని మరి క్రీస్తుతో జీవింప చేయాలని నా ఆలోచన మరి మీరెవరు కూడా బాధపడకూడదు వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించి మరి మీ మీద నాకున్న ప్రేమను బట్టి నేను ఈ విషయం చెప్తూ ఉన్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా మరి చాలా జాగ్రత్త గమనించినట్లయితే దాసుని రూపము ధరించి మనుషులు పోలుగా పుట్టి శిలువ మరణం పొంది తన్ను తాను మరి తగ్గించుకుంటాడు చాలా తగ్గించుకుని జీవించి మనకి అదంతా కూడా మనం నేర్చుకుంటామని ఆయన చూపిస్తూ ఉన్నాడు మరి ఎవరు గమనించరే మీకెవరికి ఆయన క్రీస్తు యొక్క మరి ఆయన ఆలోచనలో మీకు వద్దా
ప్రియమైన సోదరి సోదరుడే, చాలా జాగ్రత్తగా నువ్వు గమనించాలి. అలాగే ఎబ్రీ రాసిన పత్రిక 5:7 వచ్చిన మనం చూసినట్లయితే, శరీర ధారైన దినములో మహా రోదనముతోను కన్నీళ్లతోను తను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడిను. మరి ఆయన మరణించే ముందు మరి ఎంత భయభక్తులుగా జీవించడానికి పుట్టిన మన మొదలుకొని 33 సంవత్సరాల భూమి మీద ఆయన బతికిన విధానం చూస్తే, మరి సేవకుడు మనని మన సేవకుడు అనగా దాసుని రూపం ధరించుకుని ఆయన చాలా రిక్తుడిగా మరి జీవించాడు. మరి నేటి కాలంలో సేవకులని పేరుకు పేరు పెట్టుకునే మరి ఈ క్రైస్తవులు లేదా క్రైస్తవ సేవకులు మరి ఎంతమంది యేసుక్రీస్తు వారి యొక్క ఆ గుణాన్ని ఆ దాసుని తత్వాన్ని కలిగి ఉంటూ ఉన్నారు. ప్రేమైన సహోదరి సోదరు, మన దేవుడు మరి వెతుకుతూ ఉన్నాడు. ఆయన యొక్క దాసుడు మరి సేవకుడు కనపడుతూ ఉన్నాడేమని. ప్రేమైన సహోదరి సోదరు, మరి మీరందరూ కూడా దేవుని యొక్క దాసులుగా బతకాలి. మరి ఆయన మా మనుషులు పొరుగు పుట్టి దాసుని స్వరూపం ధరించాడని మరి ఎన్నో వచనాలు మనం చూపిస్తూనే మనం కూడా మరి మన యొక్క మనస్తత్వం మరి మనుషులను ప్రేమించేవారుగా విశ్వాసులను ప్రేమించేవారుగా మరి వారిపైన మన అధికారం చేయకూడదని వాక్యాలు ఎన్నో మనకి చూపిస్తూ ఉన్నాయి. ప్రేమైన సహోదరి సోదరు, మనుషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయటం అనేకులకు ప్రతిగా విమోచన ఖైదనము తన ప్రాణం ఇచ్చుటకు వచ్చాడని. ఆయన యొక్క పని సంపూర్ణం చేసినందున మరి దేవునికి ఆయన ఎంతో భయపడుతూ జీవించిన మరి జీవించడం వల్ల మనుషు కుమారుడిగా ఆయన దేవునికి మరి అర్పించబడేను అంగీకరించబడిన దేవుడు అంగీకరించాడని క్రీస్తుని. ఏమంటే అర్థమవుతుందా? భయభక్తులు కలిగి జీవించాలి. మనం ఈ వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనకేం కనపడుతుందని, మనిషిలో సేవకుల్లో ఉండవలసిన భయభక్తులు ఏమిటి, మరి మీరు చేసే సేవ ఎలాంటిది. ప్రియమైన సహోదరి సోదరులు, మీరందరూ కూడా క్రీస్తు యొక్క తత్వాన్ని పొందాలి. దాసుని స్వరూపం మరి మనలో కనబడాలి, రక్తుడిగా బతకాలి. మరి నువ్వు దేవుని సేవకుడు అయ్యి మరి ఈ రోజు నువ్వు దేవుని సేవ చేస్తూ ఉన్నావు, చాలా జాగ్రత్త. దేవుడు నిన్ను నన్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు, నీ యొక్క గుణం ఏమిటి, నువ్వు దాసుడిగా జీవిస్తున్నావా, మరి లేకపోతే మరి వారిపైన నువ్వు అధికారం చెలగించేవాడిగా అన్యుడిగా ఉంటున్నావా అని అడుగుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సోదరుల, మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసములు కర్తయ్యము మరి యేసుక్రీస్తు వైపు మనం చూస్తూ మన ఎదుట ఉంచబడి ఈ పరుగు పందెంలో అందరం కూడా మరి ఓపికతో పరిగెత్తి మరి మీరందరూ కూడా మనందరం కలిసి మరి పర్లోక రాజ్యం చేరాలని మరి ప్రేమతో మనం కోరుతూ మీ యొక్క నా ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఆమె చిన్న ప్రార్థన, పర్లోక మందు మా తండ్రి గొప్ప దేవ, మరి ఒక రోజు మరి సేవకుడు అనే అంశం మీద మేము మాట్లాడుతుంది జరిగింది తండ్రి. ఈ యొక్క మాటలు మీ యొక్క మాటలు మాకు వినిపించినందుకు మీకు మహిమ కలుగు. అలాగే నేను ఎంతమంది సేవకులు అయితే ఉంటున్నారు వారందరినీ మీ యొక్క మరి మీరు వారిని మనసులు తెరిచి మీ యొక్క సేవకత్వము లేదా మీ దాసుని స్వరూపం కలిగి ఉండేవారు, మీ యొక్క వాక్యాలను మరి మీ యొక్క ఆదేశాలను మరి మీ యొక్క దాసుడిగా మరి జీవించేవారిగా ఉండేవారిగా వారి యొక్క మనసును తెరమని మరి అందరినీ మరి దీవించండి. మీ యొక్క కృప వారిపై ఉండను కాక. యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.